हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल। सो फ्रेंड्स, इपड़े जस्ट इंटिकी वच्चा, माकु बागा वर्षं पड़ुतुंदी एंदुकंटे देवुडि दय वल्ल निजंगा चाला हैप्पी। नान्नगारिकि टेस्ट्लु अन्नी चेयिंचां, अंता चाला हैप्पीगा उंदी। प्रेजेंट अयिते कनुक ఆరోగ్యం నిలకడగానే ఉంది, ఏ విధమైనటువంటి ఇబ్బందులు అయితే కనుక లేవు, చాలా హ్యాపీ. సో ఇదే టైంలో మీకు ఒక మంచి గుడ్ న్యూస్, ఎందుకంటే నాకు ఎలాంటి విషయం వచ్చినా కానీ ఎప్పుడు నేను దాయిని, ప్రతి విషయాన్ని మీకు తెలియపరచాలని. సో ఈవినింగ్ అయితే కనుక లైవ్ సెక్షన్ అనేది కండక్ట్ చేయడానికి అయితే కనుక ఈరోజు వీలు పడదు దయచేసి, ఎందుకనంటే మీరు అర్థం చేసుకుని బాగా మాకు వర్షం పడుతుంది. సో వర్షంలో ఆటంకం ఉంటుంది కనుక దయచేసి నేను కండక్ట్ చేయట్లేదని అనిత భావించకండి. రెండోది, ప్రతి ఒక్కరు నేను క్రింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్కి సంబంధించి లింక్ పెడతా. ఆ లింకులు అయితే కనుక ప్రిపరేషన్ చేసేటువంటి వారండి. అంతే, మళ్ళీ మీరు అన్న నాకు ఈ ర్యాంక్ ఉంది, నాకు ఈ డౌట్ ఉంది, రిప్లై అవ్వట్లేదు అని ఎవరు కూడా దయచేసి అనిత అయితే కనుక భావించకండి. నేను ముందే చెప్తున్నాను ఏ విషయమైనా. అందులో నేను క్వశ్చన్స్కి, అంటే కొన్ని బ్యాక్లాగ్ పోస్టులకి సంబంధించి, సచివాలయాలకు సంబంధించి, ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారి కొరకు నేను సిస్టమేటిక్గా క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాను. అంతవరకే మళ్ళీ రిప్లై ఇవ్వట్లేదని మీరు మాత్రం ఎవరు ఏది అనుకోకండి ప్లీజ్, దయచేసి. ఓకే, ఇక్కడ మధ్యాహ్నం గుడ్ న్యూస్ అంటున్నాయండి. ఒకటేనా, నేను ఏదైనా మంచిగా వస్తే కనుక మంచిగా, నా పోరాటం ఎప్పుడు కూడా వృధా కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఎవరు వారి వారి దేవుళ్ళు నమ్ముతారు, ఎస్, అలాగే నేను కూడా ఒకటే, ఏ దేవుణ్ణైనా సరే నమ్మినప్పుడు మనం మంచి జరగాలని కోరుకున్నాం. నిన్నంతా మీరే ఓపెన్ చేసి చూసారా, సైట్లు ఓపెన్ అవ్వట్లేదన్నా, అసలు సైటే ఆగిపోయింది. రైతు దినోత్సవం కదా, సైట్ ఆగిపోయింది. మీరు ఈరోజు తెలంగాణ చూడండి, యాక్చువల్లీ ఈరోజు నైట్ నుంచి ఆదివారం వరకు కూడా ఓఎస్ అంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఏం చేస్తున్నారంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అన్నీ ఆగిపోయినాయి. ఎందుకని, 48 గంటల పాటు మేము ఆపేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. సో అది ఈరోజు నైట్ అయితే కనుక ఈరోజు ఆగిపోయింది. అలాగే మనకు చూస్తే నిన్న మామూలుగా ఆగిపోయినాయి, అంతవరకే ప్రభుత్వం అయితే కనుక ఆపేసింది. మళ్ళీ ఈరోజు ఇది లిస్టులు ఇవ్వాలి కాబట్టి లిస్టులకు సంబంధించి, అన్ని జిల్లాలకు సంబంధించి లిస్టుల గురించి సంతకాలు జరిగాయని. సో సంతకాలు ఎప్పుడైతే జరిగినాయో, సో సంతకాలు జరిగిన తర్వాత ఖచ్చితంగా లిస్టులు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది కాబట్టి మళ్ళా ఏం చేశారు, 13 జిల్లాలకు సంబంధించి ఓవరాల్గా అన్నీ ఓపెన్ అయ్యాయి. ఒకసారి మీరు చెక్ చేయండి, ఎందుకంటే నాకు ఇక్కడ ఓపెన్ అయితే కనుక ఖచ్చితంగా నేను చెక్ చేసుకుంటున్నాను ఇప్పటికప్పుడు ప్రతి విషయాన్ని. సో 13 జిల్లాలకు సంబంధించి వెబ్సైట్ అయితే కనుక ఓపెన్ అయిపోయింది. ఎందుకు ఓపెన్ చేశారండి, నేను నిన్న కూడా చెప్పాను, లైవ్లో కూడా ఉదయం కూడా చెప్పాను. ఓపెన్ అవుతున్నాయంటే అది లిస్టులు ఇవ్వడానికి, ఓపెన్ కావట్లేదంటే లిస్టులు అప్లోడ్ చేయాలి. సో లిస్టులు అప్లోడ్ చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు దాదాపుగా కొన్ని చోట్ల అప్లోడ్ చేసి ఉండొచ్చు. సో అది నాకు సాధ్యమైతే కనుక నేను తెలుసుకుని నెక్స్ట్ వీడియోలో నేను చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను అన్ని విషయాలు తెలుసుకోవడానికి. ఎవరో అయితే కనుక దయచేసి నాయందు దయించి మళ్ళీ మీరు ఫోన్ అయితే కనుక చేయకండి ప్లీజ్, ఎందుకంటే నేను ఏ విషయమైనా సూటిగా స్పష్టంగా మీకోసం నేను చెప్తా ఉంటాను, మీరు ఆ విషయం కూడా దయచేసి అర్థం చేసుకుంటారని నేను ఆశాభావం. లిస్టులు అయితే కనుక ఇవ్వటానికి ప్రభుత్వం సంసిద్ధ వ్యక్తం చేసింది, అన్ని సంతకాలు అయిపోయినాయి. సో కంప్యూటర్లో నిన్నటి వరకు సైట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈరోజు సైట్ ఓపెన్ అవుతున్నాయి. సో ఒక్కసారి ఎవరికి వారే మీరు ఓపెన్ చేసి చూడండి. ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, లిస్టులు మాత్రం ఇస్తామని చెప్పింది, లిస్టులో మాత్రం ఢోకా లేదు. మీ ఉద్యోగం నిజంగా మీ ర్యాంక్ ఉంటే, నిజంగా మీ ర్యాంక్ ప్రతిభ కలిగినటువంటి వారు అయితే కనుక వస్తుంది. ఇంకొకటి, నిన్న నాకు రత్నశ్రీ గారు అనుకుంటా, సౌజన్య గారు, సారీ, రత్నశ్రీనిక. సో ఆవిడకి తెలుసు సౌజన్య గారికి, రత్నశ్రీనిక అనబడుతున్నటువంటి వారి అమ్మాయి పేరు, చిన్న పాప పేరు. సో ఆ సిస్టర్ గారికి అయితే కనుక ఖచ్చితంగా 100% వస్తుందని చెప్పాను. అలాగే అనంతలక్ష్మి గారు అనుకుంటా, బహుశా అనంతలక్ష్మి గారు, ఏమంటే నాకు ర్యాంకులు ఉన్నారు. వాణిశ్రీ గారు అయితే కనుక ర్యాంక్ అయితే కనుక నాకు తెలియదు. సో అఫ్కోర్స్ మేబీ 500లో ఉండొచ్చు అనుకుంటున్నాను నేను ఆవిడది. అలాగే కొంతమందికి వెరిఫికేషన్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వారు మీరు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే వెరిఫికేషన్ అయిపోయిందో మీరేం డోకా పడకండి. వెరిఫికేషన్కి వెళ్ళేటువంటి వారు కూడా ఇబ్బంది పడకండి, వెరిఫికేషన్లు ఉన్నాయి, మీ లిస్టులే వస్తున్నాయి, మీ ఉద్యోగాలు మీకే ఉంటాయి,
మీరు కంగారు పడి అయ్య బాబా నాకు రాదేంటి నాకు రాదేంటి నాకు ఎవరేంటి నా పరిస్థితి ఏంటి నేను దీన్ని నమ్ముకున్నా. సో నువ్వు కంగారు పడక, నో ప్రాబ్లం. ఓకే, నేను చెప్తున్నా కదా 100% రత్నం కాంపిటేటివ్ ఛానల్, రత్నం అన్న మీద మీకు గౌరవం ఉంటే కనుక మీరు ఫ్రీగా ధీమాగా ఉండండి, అంతే, అదే మీకు వస్తుంది, తిరిగే లేదు. నేను చెప్తున్నా కదా. ఇంకొకటిగా కొంతమంది చాలామంది ఏమన్నారు తెలుసా, లిస్టులు రావు, ఈయన ఎలాగ చెప్తా ఉంటాడు, లిస్టులు రావు రావు అన్నారు, సైటే అవదా అన్నారు. బహుశా నిన్న కూడా చెప్పారు, నాకు తెలిసినటువంటి మా సిస్టర్ గారు కూడా ఫోన్ చేసి మరీ చెప్పారు, ఆయన అలా చెప్తాడు మీ అన్న ఏమి రావు. సో కానీ అతనికి ఉన్నటువంటి ఇన్కన్వీనియన్స్ వాతావరణం ఏంటంటే, ఇన్కన్వీనియన్స్ వాతావరణంలో ఆ గ్రూపులో కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుని దూరం అయ్యాడు, కానీ అన్న కూడా చక్కగా వచ్చును. ఓకే, సో నేను అందుకనే పేరు కూడా చెప్పట్లేదు, తన కూడా ఫీల్ అవుతాడు, అంతకని చేయగలిగేది ఏమీ లేదు. ఓకేనా? సో ఇప్పుడు మీరు నెగిటివ్ యాటిట్యూడ్ అన్న, మీకు ఒకటే, నెగిటివ్ నుంచి పాజిటివ్లోనికి రండి, కొద్దిగా మారండి, మంచి అవకాశం అయితే కనుక మీకుంది. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ చూడండి, దాదాపుగా మన వీడియోలు నేను 10,000 మంది 5,000 మంది చూస్తారని నేను ఎప్పుడు ఆశపడినా, ఒకటే, ఇద్దరు చూసినా, 10 మంది చూసినా, 100 మంది చూసినా, 1,000 మంది చూసినా ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది వారికి. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు నాకు విజయన గురించి ఫోన్ చేశారు రవి అనుకోండి, బహుశా అన్న రవి అయితే కనుక, అన్నగైతే కనుక ఎప్పుడో వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించింది. సో ఫ్రెండ్స్ వినండి ఇక్కడ కొన్ని విషయాలు. ఆ అన్నకి వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగం కూడా వచ్చింది, జాయిన్ అయ్యాడు, నెల కూడా చేశాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల తనకి ఒక బ్యాక్ పెయిన్ ఉండడంతో వెటర్నరీ ఉద్యోగానికి ఏం చేశాడంటే, తను లీవ్ పెట్టాలి, యాక్చువల్లీ నాకు కొంతకాలం లీవ్ కావాలి, ఎందుకంటే తను ఆ బ్యాక్ పెయిన్ తట్టుకోలేక డాక్టర్స్ అయితే కనుక ఒక 6 మంత్స్ బెడ్ రెస్ట్ కావాలని అడిగారు. ఈయన అనుకోని విధంగా కొద్దిగా చిన్న ప్రాబ్లం అయితే కనుక ఆయన నేను విధుల నుంచి తొలగుతున్నాను అని రాసిచ్చాడు పాపం. ఈరోజు ఉద్యోగం రావటమే చాలా కష్టం, సో అనుకోకుండా అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. సో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, నేను విధుల నుంచి తప్పుకుంటున్నాను అని రాశాడు, రిజైన్ లెటర్ అంటాం దాన్ని. రిజైన్ లెటర్ రాస్తే ఇప్పుడు అక్కడ వారికి సమర్పించారు, దాదాపు ఒక 4-5 నెలలు పైన అయింది. ఓకే, 4-5 నెలలు పైన అయింది. సో దీని మీద మళ్ళీ ఇప్పుడు నాకేమో ప్రజెంటు ఆరోగ్యం నిలకడగానే ఉంది, బాగానే ఉంది, మళ్ళీ డాక్టర్ నాకు అప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారు, ఇప్పుడు కూడా సర్టిఫికేట్స్ ఇచ్చారు అన్నారు. సో ఇది మీరు ఎంపీడీఓ గారికి ఇచ్చారు కాబట్టి అసలు దాన్ని యాక్సెప్టెన్సీ చేశారా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి. సో యాక్సెప్టెన్సీ చేస్తే కనుక కొద్దిగా కష్టతరం అవుతుంది. ఆ ప్లేస్లో ఎవరైనా రిక్రూట్మెంట్ కాలేదనుకో, సో నాకు మరలా ఆరోగ్యం నిలకడగానే ఉంది, అది ఒకవేళ మనం చెప్పించగలిగితే, అది యాక్సెప్టెన్సీ చెయ్యకపోతే, అంటే మనం ఇచ్చింది రిజైన్ లెటర్ వారి దగ్గర అలాగ ఉంటే కనుక అవకాశం అయితే 100% ఉంటుందని చెప్పి దాంట్లో తిరగలేదు, అంటే యాక్సెప్టెన్సీలు ఉంటాయి. సో మేము దీన్ని ఆమోదించాము, సో డిపిఓ గారికి పంపించాము, డిపిఓ గారు కూడా దీన్ని ఆమోదించారు. ఈ ప్లేస్లో ఆ సదరు వ్యక్తి ప్లేస్లో కనుక వేరొకరిని మీరు నియమించుకోండి అనే అవకాశాలు వస్తే అప్పుడు ఈ ఉద్యోగానికి ఓయదొలిగినట్లుగా మనకి భావించవచ్చు. ఇది ప్రాసెస్. సో ఇంత ప్రాసెస్లో ఉన్నాయి తెలుసా. నేను ఒక విషయం మీరు చూసారా మీకు ఎందుకని ఇంత క్లియర్గా చెప్తున్నాను, మీరే తెలుసుకోండి ఎవరైనా చెప్పగలుగుతున్నారా లేదన్నది విషయం. ఓకే, సో ఫ్రెండ్స్, సో నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు చక్కని తెలియపరుస్తా, ఎవరు దయతో అంతే భావించకుండా అయితే కనుక ఫోన్లు చేయకండి. నా గురించి వేరే వాళ్ళు కూడా మీరు ఫోన్ చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టకండి, పాపం ఎవరైనా ఒకరే కదా, మనం అందరం కలిసి ఉండేటువంటి వ్యక్తులం. ఓకే, అందరికి కూడా చాలా థ్యాంక్ యూ అండి.